పబ్లిక్ పల్స్ లో భాగంగా మనతో ఇక్కడ ఒక రైతు ఉన్నారు. మరి ఆయన ఎలా టీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధించి లేదంటే కాంగ్రెస్ సంబంధించి ఎలా అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో చూద్దాం. మీ పేరేం పేరండి? శంకరయ్య. శంకరయ్య గారు, ఈసారి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ రావచ్చు అనుకుంటున్నారు? ఏ పార్టీ? కేసీఆర్ పార్టీ రావచ్చు. మా మండలంలో ఈ ఎస్ఆర్ రెడ్డి, శివకుమార్ రెడ్డి ఉండరు. శివకుమార్ రెడ్డికి జర పోయినసారి 2000 ఓట్లతో ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి జర అట్లా ఇట్లా అంటారేమో, కానీ అయిపోయి వ్యక్తిగతంగా మంచోడు. ఈ ఎస్ఆర్ రెడ్డి ఏమో డబ్బు ఎక్కువ ఉండి ఇక మాకేం పనులు చేయలేదు. అట్లా కేసీఆర్ గారు ఈ 4 ఏళ్ల పరిపాలన కాలం మీకు ఎలా అనిపించింది? మంచిగానే అనిపించింది. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో మీకు బాగా నచ్చినాయి ఏంటి? మాకు నచ్చింది ఏమిటంటే, ఒకటి నీళ్లు ఇంకా ఎత్తిపోతలకే తేలేదు, అదొకటి పూర్తి కాలే కాకపోతే జరన. ఇంకా ఏం తప్ప, రైతు బంధు కింద పైసలు ఇచ్చే, అది కూడా ఓకే, జర మేలే కదా. కానీ అది ఉన్నానికి మేము దక్కిపోయా, కానీ 2 ఎకరాలు 3 ఎకరాలకు వేస్టే. 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నకు లచ్చలు పోయి వాళ్ళు కాపుదానం చేయకుండా హాయిగా కూర్చొని తినవాడు. అట్లా అది వేస్ట్. పేద రైతుకి అందేది 2000 3000, అది తిరిగి తిరిగి అక్కడి ఇక్కడి గారేపాయి. అసలైన వాళ్ళకు పేద రైతులకే ఎక్కువ అందేది. అట్లా సో మొత్తం మీద అయితే కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారా? అవుతాడు, కానీ తక్కువ మేజర్తోనే అవుతాడు. కొన్ని కొన్ని పోతాయనుకో.